హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు అముల్య కిచెన్లోకి కొత్త కుక్కర్ అయితే వచ్చింది కదా. సో లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, డిమార్ట్లో తీసుకొచ్చాం అప్పటికప్పుడు వెళ్ళి. దీని డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ఇమ్మన్నారు. ఇది యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి 3079 సంథింగ్ అలా అయిందండి. టూ అయితే వస్తాయన్నమాట కుకింగ్ బౌల్స్. అయితే ఒకటే వస్తుంది లిడ్, అన్నీ కూడా మిగిలినవంతా టూ బౌల్స్ మాత్రం ఇచ్చారన్నమాట. ఒక్కొక్కసారి మనం ఒకటి యూస్ వండుకున్న తర్వాత ఇంకొకటి వండుకోవడానికి అట్లా. సో దాంట్లో ఫస్ట్ ఈరోజు రైస్ అయితే పెట్టానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి వెంటనే వండేసుకుందామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసి కుక్ చేసేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఈరోజు స్పెషల్గా వండుతున్నాను. అది కూడా ఏంటంటే రీసెంట్గా రీల్స్ చూస్తూ ఉంటే రీల్స్లో వచ్చింది మష్రూమ్ కర్రీ. దాన్ని చూడగానే నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది, వెంటనే వండుకొని తినేయాలనిపించింది. అందుకే ఇంకా ఆ రోజు వెళ్ళగానే డిమార్ట్కి తెచ్చేసుకున్నాను అన్నమాట. తెచ్చేసుకోగానే ఇంకా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కర్రీ చేసేసుకోవాలని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఎంత బాగుందో అండి టేస్ట్, చాలా చాలా బాగుంది. వాళ్ళ పేరైతే మర్చిపోయాను కానీ రీల్స్లో చూస్తుంటే వచ్చింది ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుంది. ఫస్ట్ అయితే నేను దీన్ని క్లీన్ చేసేసుకొని ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా మష్రూమ్స్ మనం కట్ చేసి కుక్ చేసుకుంటాం కదా. సో అలా ఇవి అయితే ఎంత బాగున్నాయంటే ఫ్రెష్గా ఉన్నాయి, తెల్లగా గుడ్డుగా. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మీ ఇంట్లో లేకపోతే కనుక కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు తరిగి సన్నగా దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. నా దగ్గర ఉన్నాయి కాబట్టి రెడీ టు స్టాక్, నేను దాన్ని డైరెక్ట్గా వేసాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా దీంట్లో ఏమీ వేయలేదు నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తనేమో చేసిన రెసిపీలో టమాటా వేయలేదు, బట్ నేను టమాటా కూడా వేశాను, చాలా చాలా బాగుంది. ఇది పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అంటే ఉల్లిపాయ, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు పేస్ట్ చేసి వేసుకున్న దాన్ని మష్రూమ్స్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం మష్రూమ్స్ నీట్గా వాష్ చేసుకొని కడిగి సన్నగా చాప్ చేసి బౌల్లో వేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పెరుగు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్, అలాగే కుమిన్ పౌడర్ ఇవి రెండు కూడా వేసేసి, అలాగే చికెన్ మసాలా కొంచెం వేశాను. ఇది నేను వేశాను అన్నమాట. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది వేస్తే ఏంటంటే రెడ్గా కనిపిస్తుంది అండ్ స్పైస్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇవన్నీ వేసినా సాల్ట్ వేయకపోతే ఆ టేస్టే ఉండదు కాబట్టి మెయిన్లీ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. మొత్తం దీంట్లోనే వేసేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా కలిపేసి కొంచెంసేపు అయితే దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇంతలోపు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదా, అందులోనూ ఉల్లిపాయ టమాటాలు ఎప్పుడైనా సరే పేస్ట్ చేసి వేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసినా కూడా పైకి తేలిపోతుంది అన్నమాట. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి లేకపోతే అడుగంటిపోతుంది అన్నారని ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను. తర్వాత దీంట్లోకి ఏంటంటే చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే షాయి జీరా, కొంచెం జీలకర్ర కొంచెం వేసాను అన్నమాట. వేసేసి అది కాగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అంతా కూడా దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇక్కడ వేయగానే బాణలకి అయితే పట్టేసింది అన్నమాట, అడుగంటికేసింది. అందుకోసమే మేబీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేయమన్నారేమో. దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని లిడ్ పెట్టి మగ్గించుకోవాలండి. అయితే అడుగంటేస్తుందని చెప్పేసి కొంచెం అయితే కలిపి నేను ఏం చేశానంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో కొంచెం గ్రేవీ ఉండిపోయింది. సో దాన్ని ఏం చేశానంటే వాటర్తో కలిపేసి వేశానన్నమాట. అంటే ఎందుకు రిస్క్ చేయడం, మళ్ళీ అడుగంటకు పోయి మాడిపోయింది అనుకో, టేస్ట్ అస్సలు బాగుండదండి. అందుకోసం అని చెప్పేసి నేను లిడ్ పెట్టి 2 మినిట్స్ కూడా మగ్గించుకోకుండా జస్ట్ అట్లా కలిపేసి ఆ వాటర్ని దీంట్లో వేసేసి ఇప్పుడు లిడ్ పెట్టి మగ్గించుకుందాం అని చెప్పేసి సిమ్లో పెట్టేశాను. ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడైతే మనం హైలో పెట్టి చేసుకున్నా పర్లేదు, కానీ నెక్స్ట్ ఇంక లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేశానండి. అప్పుడైతే చక్కగా అది మగ్గుతుందని ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అసలు చాలా బాగా అనిపించింది. మామూలుగానే నేను మష్రూమ్స్ చేస్తూ ఉంటాను కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తా. బట్ ఇది రీల్లో చూసి చేయడం, అందులోనూ నాకు చాలా బాగా కుదరడం, ఇంట్లో అందరం మెచ్చుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకు తినాలి అంటే మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చూడగానే తినాలనిపిస్తుంది, ఖచ్చితంగా తెచ్చుకొని వండేసుకుందాము అనే అంతలాగా టెంప్టింగ్ లాగా అనిపించింది. అందుకే నేను ట్రై చేశానన్నమాట వెంటనే. ఇప్పుడు చూసారు కదా, ఒక 2 to 3 మినిట్స్ వరకు నేను దీన్ని అలా మగ్గించుకున్నాను, చక్కగా గ్రేవీ అంతా ఇలా అయింది. దీంట్లో మగ్గించుకున్న తర్వాత ఏంటంటే టమాటా కూడా యాడ్ చేశానండి. ముందు మిక్సీ జార్లో 2 టమాటాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట, దాన్ని వేశాను. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది అందుకే చెప్తున్నా.
మష్రూమ్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత టమాటాను జ్యూస్ చేసుకున్న దాన్ని కూడా దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇది బాగా సిమ్లో కుక్ అయ్యేంత వరకు ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది రెసిపీ. నెక్స్ట్ ఇంకా దోశలు వేస్తున్నాను పిల్లలకి, ఎగ్ దోశ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కదా, నేనే చాలా రకాలుగా వేస్తా దోశ అయితే. అండ్ ఇది వచ్చేసి చాలా సింపుల్గా వీళ్ళకి బాగా ఇష్టంగా తింటారు. ఇది మా అమ్మ స్టైల్లో దోశ అని చెప్పచ్చు. మమ్మీ అంటే చాలా సింపుల్గా వేసేస్తారన్నమాట, ఇట్లా డైరెక్ట్గా దోశ వేసి దాని మీద ఎగ్ వేసేసి కారం కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ కలిపేసుకొని దాన్ని స్ప్రింకిల్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఇదే ఈ మధ్యకాలంలో ఎక్కువ వేస్తున్నా, టమాటా పచ్చడి ఉన్నా లేకపోతే పండుమిరపకాయ పచ్చడి ఉన్నా ఆవకాయ ఉన్నా ఏవి ఉన్నా సరే ముందు దాన్ని స్ప్రెడ్ చేసి దాని మీద ఎగ్గేసి మళ్ళీ మసాలాలు వేసి చేసుకుంటాను అనమాట. ఆ స్టైల్లో అన్నీ కూడా ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఆవకాయలు పెట్టడం ఇవన్నీ మొదలెట్టాలి. అవును మీరు మొదలెట్టేశారా? చాలామందికి మామిడికాయలు దొరుకుంటుంటాయి, పెట్టేసుంటారు. మాకైతే ఇంకా మామిడికాయలు లేవండి, వచ్చితే కనుక నేను కూడా పెట్టుకోవాలి ఈసారి. లాస్ట్ టైం పెట్టిన పిక్కిలు అయితే భలే నచ్చింది మా వాళ్ళకి, ఈసారి కొంచెం ఎక్కువ పెట్టమన్నారు, పెట్టాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎగ్ దోశ అయితే ఇలా సింపుల్గా వేసేసాను అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది తినడానికి. దోశ అయితే లక్కీకి ఒకటి లవ్లీకి ఒకటి వేసేసి వాళ్ళిద్దరు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకెళ్తారన్నమాట. లక్కీకి లవ్లీకి 2 బ్రేక్స్ ఉంటాయి, 2 కాదు 3 ఉంటాయి అనుకుంటా. అవును, మార్నింగ్ బ్రేక్ ఒకటి, లంచ్ ఒకటి, మళ్ళీ ఈవినింగ్ కూడా బ్రేక్ ఉంటుంది. వాళ్ళు 5 o'clock ఇంటికి వస్తారండి, కాబట్టి 3 ఉంటాయి. ఈ మధ్య లంచ్ బాక్సెస్ పెట్టట్లేదు కదా, చాలామంది అడుగుతున్నారు ఏమైంది పెట్టట్లేదని. మీరే అంటారు దిష్టగులతో పెట్టద్దని, మళ్ళీ మీరే మిస్ అవుతున్నామంటారు, ఎలా అండి చెప్పండి. అందుకే పెట్టట్లేదు. వాళ్ళకి అంటే వీడియో తీసినా తీయకపోయినా వాళ్ళకి పెట్టాల్సినవన్నీ కూడా పెడతాను కంపల్సరీ. అవి కొన్ని దిష్టగులుతున్నాయి, తినడానికే వెళ్తున్నారా, ఇన్ని బాక్సులు పెడుతున్నారు, అట్లా ఇలా కామెంట్ పెడుతుంటారు కదా, సర్లే ఎందుకు అని చెప్పి షేర్ చేయడం మానేసా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఇక్కడ చూడండి మష్రూమ్ కర్రీ, బా ఎంత బాగుందో కదా. ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి మష్రూమ్స్ కూడా చక్కగా కుక్ అయిపోయి మొత్తం పైకి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంకేమీ వేయక్కర్లేదు, ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి. కొంచెం నేనైతే కారం తక్కువ అనిపించింది, మా వాళ్ళు కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఈ ఇప్పుడు కొంచెం పైన కొంచెం కారం అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసాను అనమాట. కొంచెం కారం తక్కువ అనిపించింది అంతే, ఇంకేం లేదు, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ అయితే భలే కుదిరిందండి. దీంట్లో కొత్తిమీర కొంచెం చాప్ చేసుకొని వేసేసుకున్నాను అంతే. ఇది చపాతీలోకి అన్నంలోకి బగారా రైస్ ఇలాంటివి చేసుకున్న దానికి కాంబినేషన్ భలే కుదురుంటుంది. ఈరోజైతే ఇంకా పిల్లలకి ఇంకా చపాతీ చేసి పంపించాను అనమాట. ఎంత ఇష్టంగా తిన్నారంటే మమ్మీ ఇంకొకసారి చేయవా అని. అందులోనూ మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వైట్గా చాలా బాగుండే అందుకోసం అని చెప్పి. సో ఇది ఇవాల్టి వ్లాగ్, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సింపుల్ వ్లాగ్ పెడుతున్నాను, అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మష్రూమ్ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.